అయితే ఇక్కడ ఎవరికి థ్రెట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? టీఆర్ఎస్ కి ఏమైనా థ్రెట్టా, లేదంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పుంజుకునే పరిస్థితి తెలంగాణలో ఇటువంటి టైంలో ఈ పార్టీ రావడం అనేది భారతీయ జనతా పార్టీకి ఏమైనా థ్రెట్ ఫీల్ అవుతారా? నాకైతే ఇప్పటికిప్పుడు థ్రెట్టే అనిపించట్లేదు. మళ్ళీ 2023 వస్తాయి ఎన్నికలు, ఇది 21 ఇంకో రెండేళ్ళు, ఈ రెండేళ్లలో ఈవిడ పుంజుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికిప్పుడు అయితే ఎవరికి థ్రెట్ లేదు. ఒక కోదండరామ్ గారు పార్టీ పెట్టారు, ఈవిడ కూడా పార్టీ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రచారం, ఈటెల గారు కూడా ఏదో పార్టీ పెట్టబోతున్నారంట, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. అదే పత్రిక ప్రచారం చేస్తుంది అది. కాబట్టి అవన్నీ కూడా బేసిక్ గా ఏంటంటే ఎన్ని పార్టీలు పెడితే అంతగా బీజేపీకి బెనిఫిట్. అది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నెట్ నెక్స్ట్ స్టేజ్కి తెచ్చుకుంది బీజేపీ. ఆ స్టేజ్లో ఇవాళ కాదనడానికి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రకంగా మైనస్సే అవుతాయి. టీఆర్ఎస్కి మైనస్ అవుతాయి కానీ ప్లస్ అవ్వవు కదా. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్తుందని వీళ్ళు ఎంత చేల్చుకోగలుగుతారు? అదే టైంలో ఇంకొకటి రిలీజియస్ పోలరైజేషన్ అవుతుందే. ఇవన్నీ కొత్తది యాడ్ అవ్వడం వల్ల రిలీజియస్ పోలరైజేషన్ అవ్వదా? ఇంకోటి ప్రభుత్వ అనుకూల ఓటు కూడా పోతుంది ఒకవేళ ఈటలు వస్తే, కొంత ఓటు అటు కూడా పోతుంది కదా. ఇంకోటి ఇక్కడ దీని ఇంపాక్ట్ ఏంటంటే కాంగ్రెస్కి కొంత మైనస్ ఉంటుంది వీడి వల్ల. ఎందుకంటే కాంగ్రెస్కి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ మొన్నటిసారి 2014 6% ఓట్లు ఏవైతే వచ్చినాయో అవి తర్వాత కాలంలో దాదాపు 4-5% కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి. 1% ఏమైనా మిగిలి ఉంటాయి, 1% ఏమైనా ఇటు టీడీపీకి, టీడీపీకి కూడా కదా నాకు తెలిసి టీఆర్ఎస్కి 10 అయ్యి ఉంటాయి. ఇది ఎందుకు ఆంధ్ర సెటిలర్ కాన్సెప్ట్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆ ఓటు కొంత చీలే ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ ఉండొచ్చు కదా, వాళ్ళు కొంత చీలే అవకాశం ఉంటుంది యువతలకి. ఆ ఓటు ఎవరిది మైనస్? కాంగ్రెస్కి. ఎందుకు? బీజేపీకి అయితే కనుక ఆ ఓటు బ్యాంక్ ఏం లేదు కదా. ఇప్పుడు మైనారిటీ ఓటు బ్యాంక్ తక్కువే, ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ కూడా తెలంగాణలో బీజేపీకి అయితే ప్రస్తుతం లెక్కలేదు, కౌంట్లు లేదు. మిగతా రాష్ట్రాల్లో ఉండొచ్చును కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకో విచిత్రం ఏంటంటే, ఇలా విచిత్రం వల్ల భారతీయ జనతా పార్టీలోనే అత్యధికంగా పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ దేశంలో అత్యధిక ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులు ఉండేది బీజేపీలోనే. బట్ ఇక్కడ దక్షిణాదిలో అలాగా ఆ వర్గాల్లోనే లేదు అది పార్టీ. ఇప్పుడు ఆ వర్గాలలో చీలిక ఓటు అవుతుంది 1%. బట్ ఇవాళకి ఇవాళ నాకు తెలిసి ఆయా సామాజిక వర్గాలలో ఇప్పటికిప్పుడు మారుతారని నేను అనుకోను. అయితే గీతే ఈవిడ ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్ళాలి. ఏది ఇక్కడ ఆంధ్రాలో ఇచ్చినటువంటి అమ్మ ఒడులు ఇవన్నీ మేము అక్కడ ఇస్తామని అక్కడ జనాలు వాటికి ఆశపడాలి. అప్పుడు అన్న పథకాలు కాపీ కొట్టారంట. ఏముంది ఇప్పుడు ఇప్పుడు ఆ లెక్కనైతే ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్ కాపీ అంటలా వీళ్ళు అవి నడుస్తూ. ఇంకోటి రాజన్న రాజ్యమే అంటుంది కదా, రాజన్న పథకాల కింద ఇక్కడ పెట్టారు, అక్కడ కూడా రాజన్న పథకాలే అంటది. జగనన్న పథకాలు కదా, జగనన్న పెట్టుకున్నాడు అది రాజన్న పథకాలే అంటది. మామూలుగా మధ్యలో ఈలోపు ఇంకోటి ఏంటంటే షర్మిలకి ఒక ఆస్పెక్ట్ ఉండొచ్చును, మీడియా సపోర్ట్ కొన్ని రోజుల పాటు ఉంటుంది, ఒక హైప్ ఇచ్చి తొక్కేస్తారు తర్వాత, లైక్ చిరంజీవిని. ఇది జగన్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి షర్మిలని హైలైట్ చేస్తారు. కేసీఆర్ కర్రపుచ్చుకోగానే మళ్ళీ తగ్గిపోద్ది అక్కడ. ఎందుకు కేసీఆర్ ఒప్పుకుంటాడు? ఇప్పుడు కేసీఆర్కి మొన్న ఇట్లాగే అన్నారట, పార్టీలు ఇట్లా పెట్టే అవకాశం వస్తుందంట అంటే పార్టీలు పెట్టడం అంటే ఏమైనా టీ తాగినంత ఈజీ అనుకుంటున్నారా అని అన్నాడట ఆయన. ఆల్రెడీ మొన్న మీటింగ్లోనే వచ్చింది. అందుకని వాస్తవంగా ఏమన్నా కేటీఆర్కి ఇవ్వలేదేమో ఇట్లాంటి వస్తాయి. చివరి నిమిషం లాగడానికి కారణం అదే అయ్యి ఉండొచ్చు కేసీఆర్. నేనే 10 ఏళ్ళు అన్నప్పుడు కేసీఆర్ ఇమేజ్తో కంపేర్ చేస్తే వీళ్ళు ఎవరు లెక్కలోకి రారు కదా, ఆ కాన్సెప్ట్లో ఉండొచ్చును కూడా. అంటే పూర్తిగా తెలంగాణకే పరిమితం అవుద్ది అనుకోవచ్చా ఈ పార్టీ? ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కూడా రిజిస్ట్రేషన్ చేయించేసారు, రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి, ఇంకా అఫీషియల్గా రాలేదు. కానీ అంటే ఒక పార్టీ అనేది ఎక్కడ పెట్టినా అక్కడే ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో రావచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. ఆ భవిష్యత్తులో ఆ డిసిషన్ ఏమైనా తీసుకునే అవకాశం? అప్పుడు ఏమన్నా అన్నతో గొడవ అయితే ఇక్కడ పెడతారేమో. అప్పుడు ఇంకా గొడవ లేదని అనుకోవాలి. అంటే నేననేది ఇప్పటిదాకా ఉన్న గొడవ ఏంటంటే ఈగో క్లాష్ వచ్చింది. ఈ అలా కాకుండా శాంతం ఇండివిజువల్ క్లాష్ లోకి ధిక్కరించే ఈ పార్టీ పెట్టినట్టు కదా. ఇందాక సజ్జల గారు చెప్పిన మాటలు చూస్తే ధిక్కరించి అనేటప్పుడు ఏంటంటే అనేది అంటే మేము వద్దని అన్నాము ఆయన చాలా క్లియర్. అది నేను అనేది అభిప్రాయ భేదం వేరు, ఇది వేరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి నన్ను చంద్రబాబు గారికి వచ్చింది అభిప్రాయ భేదం కాదు, దగ్గుబాటుకి నన్ను ఎన్టీఆర్కి వచ్చింది అభిప్రాయ భేదం, లేదా దగ్గుబాటుకి చంద్రబాబుకి వచ్చింది అభిప్రాయ భేదం. అది అభిప్రాయాలకు సంబంధించి నువ్వు ఇట్లా చెయ్యంటే నేను ఇట్లా చేస్తాను, అది అభిప్రాయ భేదం. ఇప్పుడు ఇంట్లో ఉండేది అభిప్రాయ భేదం, అంతే తప్పించి తిరుగుబాటు కాదు. ప్రస్తుతం తిరుగుబాటు జరగట్లేదు. తిరుగుబాటు అయితే ఇక్కడే పోటీ చేయాలి. అక్కడ పెట్టింది అన్నప్పుడు అభిప్రాయ భేదం, తన అభిప్రాయానికి గౌరవం రావట్లేదు అనేటువంటిది ఒకటి. దాని ఇంపాక్ట్ ఏంటంటే ఆంధ్రాలో కొంత మైనస్ ఉంటుంది. ఏంటి ఇప్పుడు జగన్ది పవర్ వచ్చేటప్పుడు ఏంటి అంత సింపథెటిక్ ఉంది,
ఆ సింపథెటిక్ నుంచి ఇప్పటికే కొన్ని సెక్షన్స్ దూరం అయినాయి. ఇసుక చేత కాకపోవడం వల్ల ఒక సెక్షన్ దూరం అయింది. అట్లాగే పెన్షనర్లు పద్దాక ఏడిపిస్తున్నారు, వాళ్ళని డబ్బులు మొన్న ప్రతి ఒకటో తారీఖు వచ్చి డబ్బులు ఆపారు, వాళ్ళ దగ్గర నుంచి ఒకటి దూరం అయింది. అట్లాగే ఈ రేషన్ డీలర్లు దూరం అయ్యారు. 104 108 ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళని తీసేసి ఇప్పుడు కొత్తది ఎక్కువ మందిని పెట్టుకున్నారు, వాళ్ళు దూరం అయ్యారు పాత బ్యాచ్ అంతా. ఇట్లా ప్రభుత్వ వ్యతిరేక వర్గం ఒకటి తయారవుతుంది క్రమంగా. వీళ్ళందరూ ఒకప్పుడు జగన్ని అభిమానించిన వాళ్ళే. ఈ అభిమానించిన వాళ్ళలోనే 170 మంది ఆ సెక్షన్స్లో, విక్టిమ్ సెక్షన్లో 170-180 మంది దూరం అయ్యారు. టోటల్ పబ్లిక్ కాదు నేను అనేది, ఆ విక్టిమ్ సెక్షన్లో 70-80 మంది దూరం అయ్యారు. అమరావతి ఇంపాక్ట్ వల్ల కృష్ణా గుంటూరు జిల్లాలో క్రిందటిసారి జగన్ బాగా అభిమానించారు. ఇప్పుడైతే మొత్తం విజయవాడ అయితే శాంతం ఎక్కడిదక్కడే గొంగళైపోయింది. అట్లాగే రోడ్లు ఇవన్నీ చేయట్లేదు, దీనివల్ల ఒక సెక్షన్ లూజ్ అయింది. ఈడబ్ల్యూఎస్ పెట్టట్లేదు, ఒక సెక్షన్ లూజ్ అయింది. అట్లాగే మిడిల్ క్లాస్ను పట్టించుకోకుండా మొత్తం సంక్షేమం పెడుతున్నారు. సంక్షేమం పెట్టినప్పుడు మిడిల్ క్లాస్ కోపం వస్తుంది, ఎందుకంటే మా దగ్గర డబ్బులు తీసుకెళ్ళి పన్నులు మేము కడతా అంటే వాళ్ళకి పెడతారు అనేటువంటి. రెండవది, ఈ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఈజీనెస్ మూలంగా పనులు చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఫ్రీగా డబ్బులు వచ్చినప్పుడు 10 రూపాయలకి పనిచేసే వాళ్ళు 50 రూపాయలు అడుగుతున్నారు. ఇక్కడ ఫ్రీ తీసుకుంటూ ప్లస్ ఆ ఫ్రీ ఇంపాక్ట్ వచ్చి మధ్యతరగతి మీద పడింది. వాళ్ళల్లో ఒక వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతలకు తోడు కుటుంబంలోనే గొడవలు అవుతున్నాయి. పవర్ కోసం పవర్ మాంగరింగ్ అన్నప్పుడు అది ఇంకొక వ్యతిరేకత యాడ్ అవుతుంది. అది ఫ్యూచర్లో నెక్స్ట్ ఎలక్షన్స్కి జగన్కి మైనస్ ఉంటుంది అవి. అయితే ఆవిడ ఇంపాక్ట్ అంతవరకు ఉంటుంది, అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లకి ఇది ఒకటి యాడ్ అవుతుంది, అది ఖాయం. ఇంకోటి తెలుగుదేశం అనుకూల మీడియా ఎట్లాగూ ఎంత ఎగ్జిబిట్ చేస్తుంది, ఎస్టాబ్లిష్ చేస్తుంది, హైలైట్ చేస్తుంది, రోజు వీటిని టచ్ చేస్తుంది, ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావుని వధవం చేయాలంటే వధవం చేయొచ్చు, మంచివాడిని చేయాలంటే మంచివాడిని చేయొచ్చు. అట్లాగే చేసుకొచ్చారు వీళ్ళు. అదే టైప్లో చేయగలిగేటువంటి సెక్షన్ కూడా ఉంది. ఇంకోటి జర్నలిస్టులు కూడా దూరమే గవర్నమెంట్కి, ఎందుకంటే ఎక్రియేషన్ విషయంలో ఏడిపించుకుదంటున్నారు, స్థలాలని చెడగొట్టారు. చంద్రబాబు స్థలాలను ఇచ్చిన జీవోల్ని ఆపేశారన్న కోపం ఉంటే రద్దు చేశారన్నది. వీళ్ళు ఇస్తారంటే ఇవ్వడం పోయి అసలు ఎక్రియేషన్లకే ఏడిపించుకుదంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక కోపం ఉంటుంది. ఇంతకుముందు జర్నలిస్ట్ కమ్యూనిటీ జగన్కి ఫేవర్గా ఉండేది, మేనేజ్మెంట్లు అట్టుకున్నా కూడా. ఇప్పుడు జర్నలిస్ట్ కమ్యూనిటీ కూడా కోపం ఉంది. ఇన్ని కోపాలు ఉన్నప్పుడు వీటికి తోడు ఇది ఒకటి యాడ్ అవుతుంది. అది ఒక అవసరాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.